సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి క్రోధము అన్ని విధాల కోపం అన్నది మంచిది కాదు, నష్టాన్ని అందించటం అనేది జరుగుతుంది. లోభము, లోభత్వం మంచిది కాదు. లోభము ఈజ్ నథింగ్ బట్ పీనాశితనం, కంజూస్ హిందీలో చెప్పాను. ఆ మధ్యలో జెమిని టీవీలో నా ప్రవచనం వచ్చేటప్పుడు అఖండ జ్యోతులు వెలిగించండి అయ్యా, అఖండ దీపాలు పెడితే మంచిది అని చెప్పడం జరిగింది ఒక ఎపిసోడ్. ఒక రెండు నెలల తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, గురువు గారు మీరు చెప్పినట్టే అఖండ జ్యోతి పెట్టాము, చాలా బాగుంది అన్నాడు ఆయన. చాలా సంతోషం. మా అఖండ జ్యోతికి స్పెషాలిటీ ఉంది గురువు గారు అన్నాడు. ఏమిటి స్పెషాలిటీ అన్నా? కరెంటు పోయినా వెలుగుతూనే ఉంటాయి అన్నాడు. కరెంటు పోతే వెలగటం ఏంటయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావా? దీపం వెలిగిస్తే కరెంటుకి దీనికి సంబంధం ఏంటన్నా? కాదు గురువు గారు, బ్యాటరీ పెట్టే అన్నాడు. బ్యాటరీ పెట్టడం ఏమిట్రా అంటే డిస్కో లైట్లు తెచ్చి దాన్ని ఒకటి ప్రమిదకి గుచ్చి బ్యాటరీ పెట్టి అదే అఖండ జ్యోతిట. మీరు కూడా చెప్పండి గురువు గారు, భక్తులకు డబ్బు ఆదా అవుతుంది అంటాడు వాడు. మళ్ళీ చూడండి లోభత్వం. కాకపోతే ఇంకొక ఆయన ప్రశ్నించాడు, అగరబత్తి స్టిక్స్ వెలిగిస్తున్నాం గురువు గారు, ఖర్చు ఎక్కువ అవుతుంది, పూజ అయిపోగానే దాన్ని నలిపేసి మరల మళ్ళీ నెక్స్ట్ డే వెలిగించుకోవచ్చా అని అడిగాడు. ఇంకొక ఆమె అడిగింది, దీపారాధన చేస్తున్నాం గురూజీ, పూజ అయిపోగానే ఒత్తిని నలిపేస్తే నూనె అన్ను దీపము ఒత్తి ఉంటాయి కదా, నెక్స్ట్ డే వెలిగించుకోవచ్చు కదా అని అడిగింది ఆమె. ఇంకొక తండ్రి అడిగాడు, మేము గులాబ్ పూలు గురువారం గురువారం బాబాకు వేస్తాం గురూజీ, అబ్బాబ్బా అబ్బా 7 రోజుల పాటు అవి వాడిపోవు, అలాగే 7 రోజులు బాబా గుంచుతా ఉంచచ్చు కదా అని అడిగాడు ఇంకొక ఆయన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక రాత్రి గడిచినాయి అంటే అవి నిర్మాల్యముతో సమానము. నిర్మాల్యం అది చద్దికూడు లాంటివి. గులాబ్ పూల దండ ఎంత బాగున్నా బాబా మెడలో ఉంచరాదు. ఒక రాత్రి అయిపోయిందంటే దానిని మీరు గుమ్మానికి కట్టుకోండి కావాలండి, అది చేయకూడదు. ఈ మధ్య కొన్ని చోట్ల చూస్తున్నాం, ఒక ఆయన ఈ సలహా కూడా ఇచ్చాడు నాకు, ఏం లేదు గురుజీ రోజు పూలు దొరకట్లా, సిరిడిలో పూలమాల దొరికింది ఒకటి నాకు, బల్లే ఉంది గురుజీ, ప్రతి 6 నెలలకు ఒకసారి ఉతికి దాన్ని మళ్ళీ వేస్తూ ఉంటా బాబా మెళ్ళో అని. ఏమిట్రా అంటే అవి ప్లాస్టిక్ అంట, ప్లాస్టిక్ పూలు, కాగితం పూలు, ఇవి భగవంతుడికి ధారణ చేయకూడదు, అలంకరణకి వాడచ్చు, అది వేరే విషయం. ఎందుకు? చిన్న ప్రశ్న, ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని అడుగుతాను, నాకు దయచేసి సమాధానం చెప్పండి. మా కృష్ణ గారు ఉన్నాడు, ఆయన పేపరు కనకాంబరం పూలు పట్టుకొస్తాడు, పేపర్తో తయారు చేసినవి, అందరికి ఒక్కొక్క మూర తెంపి మీకు ఇస్తాడు, మీరందరూ తలలో పెట్టుకుంటారా పెట్టుకోరా? పెట్టుకోకపోగా ఏమంటారు, బలేవాడివా నువ్వు? మరి మనకి పనికి రానివి దైవానికి పనికొస్తాయా? చిన్న లాజిక్. మనకు పనికి రానివి దైవానికి ఎట్లా పనికొస్తాయండి? కాబట్టి దేవత ఆరాధన, గురు ఆరాధన వెరీ సింపుల్. మీకు ఏవి పనికొస్తాయో, మీకు ఏవంటే ఇష్టమో వాటితోనే పూజ చేయండి, అదే గొప్ప పూజ, దాన్ని మించింది లేదు ఇంకా. అంతే తప్పితే కాశీకి వెళ్ళాం కదా, ఏదో ఒకటి వదిలిపెట్టమన్నారు కదా, కాకరకాయ కూర నాకు ఎలాగ ఇష్టం లేదు కదా, కాకరకాయ వదిలేస్తా అంటే అది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనమందరం తెలుసుకోవాల్సింది, పరమాత్ముడికి ప్రీతికరమైనవి అందించండి. ఒకవేళ అందించలేం, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమీ ఇవ్వలేం, తులసి పత్రం పెట్టి నమస్కారం చేసుకోండి, లేదు ఒక కనకాంబరం పెట్టి నమస్కారం చేసుకోండి, లేదు కిస్మిస్ ఒక్కటి పెట్టి నమస్కారం చేసుకోండి, ఇవేమీ లేవు. చక్కగా ఒక గ్లాసులో మంచినీళ్ళు పెట్టి, దేవా ఇంతకు మించి నాకు సామర్థ్యము శక్తి లేదు అని నమస్కారం చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా అని రోజు గ్లాసులతో నీళ్లు పెట్టారు. ఆపద్ధర్మము, ఏవి శాస్త్రము చెప్పినా ఆపద్ధర్మము అంటే ఎప్పుడు ఇంకా సమయం లేక అవకాశం లేనప్పుడు చేసే పనులు ఇవన్నీ. అంతే తప్పితే
మంచిగా మీరు బిర్యానీ వండుకొని విశ్వచైతన్య స్వామి చెప్పాడు కదా నీళ్లు పెట్టేసి సరిపోయిందంటే అట్టట కుదురుతుంది. కుదరదు. మీరు ఏది వండుకున్నారో, మీరు ఏది చేస్తున్నారో దానిని సమర్పించినట్లయితేనే శుభ ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచడానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింపచేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మామూలు పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో, వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో, ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.